Jharkhand lo additional jilla judge anumanaspada mruti deshavyaptanga sanchalanam srushtistundi. Dinipai Supreme Court Chief Justice NV Ramana spandincharu. Jharkhand High Court Chief Justice tho phone lo matladina NV Ramana asalu em jarigindo telchalani adeshincharu. అటు జార్ఖండ్ హైకోర్టు ఈ విషయంపై ఇవాళ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ధన్బాద్ జిల్లా పోలీసులకు అధికారులకు నోటీసులు ఇచ్చింది. ఘటనపై ఎలాంటి దర్యాప్తు జరుగుతుందో వివరణ కోరింది. ధన్బాద్ అడిషనల్ జిల్లా జడ్జ్ ఉత్తమ్ ఆనంద్ మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో టెంపో ఢీ కొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ముందు ఇది యాక్సిడెంట్ గా అంతా భావించారు. అయితే ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అడ్వకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సుమోటోగా తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని కోరారు. విషయం తెలుసుకున్న అన్ని బార్ అసోసియేషన్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. వెంటనే దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఉదయం ధన్బాద్ అడిషనల్ జిల్లా జడ్జ్ ఉత్తమ్ ఆనంద్ మార్నింగ్ వాక్ వెళ్లారు. ఆ సమయంలో టెంపో వాహనం అతడిని ఢీకొట్టింది. ఉత్తమ్ ఆనంద్ అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు అతను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉత్తమ్ ఆనంద్ అనేక కీలక కేసులపై విచారణలు జరుపుతున్నారు. జార్ఖండ్లో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ కు బెయిల్ ఇటీవల నిరాకరించారు. దీంతో వారే ఈ హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.